నమస్కారం, గంటరామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం, విపక్షాల మాటలు నమ్మొద్దని బాధితులకు సీఎం భరోసా. రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నవారికే రుణమాఫీ కాలేదు, సమస్యలపై కలెక్టరేట్లోని అధికారులకు విన్నవించాలన్న రేవంత్ రెడ్డి. ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్, పంచాయతీ ఎన్నికల్లో రైతులు గుణపాఠం చెబుతారని హెచ్చరిక. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ సర్కార్ ఆర్డినెన్స్, జీహెచ్ఎంసీ చట్టంలో సవరణకు గవర్నర్ ఆమోదం. జమ్మూకాశ్మీర్ హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాలు, హర్యానాలో కాంగ్రెస్ ముందంజ, జమ్మూకాశ్మీర్లోనూ హస్తానికే మొగ్గు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల హతం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు పౌర హక్కుల సంఘాల డిమాండ్. రాష్ట్రంలో 4వ రోజు ఘనంగా బతుకమ్మ సంబురాలు, గాయత్రి రూపంలో దర్శనమిస్తున్న ఓరుగల్లు భద్రకాళి.